హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిష్ కిచెన్. సో ఫ్రెండ్స్, ఈరోజు పావు బాజీ మసాలాని మనం ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, మనం ముందుగా బంగాళాదుంపల్ని, క్యారెట్ని, బీట్రూట్ని ముక్కల్లా కట్ చేసుకుందాం. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పావు బాజీ మసాలాని మనకి దొరుకుతుందండి మార్కెట్లో, అది తెచ్చుకొని అదొక స్పూన్ వేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు, అలాగే చిన్న బీట్రూట్ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలండి. బీట్రూట్ వల్ల మంచి కలర్ వస్తుంది. అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మటర్ వేసుకుందామండి. అది ఫ్రెష్ మటర్ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు, అదే మనం ప్యాకెట్ మటర్ అయితే లాస్ట్కి వేసుకోవాలండి. నేను ప్యాకెట్ మటర్ తీసుకున్నాను కాబట్టి అవి లాస్ట్కి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కుక్కరు ఒక 3 విజిల్స్ వచ్చేటట్టు వరకు పెట్టుకుందామండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం, అలాగే కొంచెం బటర్ వేసుకుందామండి. ఈ పావు బాజీ మసాలాకి బటర్ చాలా టేస్ట్గా ఉంటుంది, దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. బటర్ కొంచెం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1-2 ఉల్లిపాయలు చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం క్యాప్సికం వేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల మనం వేసిన ఆనియన్స్ బేగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఒక కప్పుతో మటర్ వేసుకుందామండి. నేను తీసుకున్నాను ప్యాకెట్ మటర్ కనుక ఇప్పుడే వేసుకోవాలి. ముందే కుక్కర్లో వేస్తే అవి బాగా పేస్ట్ అయిపోతాయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. సో ఇప్పుడు బాగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పావు బాజీ మసాలా మళ్ళీ ఇందులో వేసుకుందామండి. ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మనం చేసుకునే మసాలాకి. ఇప్పుడు అలాగే 2 స్పూన్ల కారం వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. అలాగే కొంచెం కసూరి మెతి వేసుకుందాం. కసూరి మెతి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుందామండి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఇది ఆప్షనల్, ఇది నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ వేశాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేయొద్దండి. ఫుడ్ కలర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఇలా అదుముకుంటూ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ బాగా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు మరి కొంచెం వాటర్ పోసుకుందామండి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ చేసుకుంటూనే మనం కలుపుకోవాలండి. ఇప్పుడు అవి ఉడుకుతున్నాయి కదా, ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకుందామండి. వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ క్యారెట్ బీట్రూట్ మిశ్రమాన్ని బాగా పేస్ట్ లాగా నరుముకుందాం. ఇప్పుడు ఆ పేస్ట్ని ఈ బాజీలో వేసేద్దామండి. వేసి మొత్తం బాగా కలుపుకుందాం. కలుపుకుంటూ మెదుపుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి బాగా థిక్ పేస్ట్లా తయారవుతుంది ఈ కర్రీ. బాజీ అంటే మనకి అలాగే ఉండాలండి. ఇప్పుడు మరి కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు మనం పావు కాల్చుకోవడాని కోసం ఒక పెనం తీసుకొని దాని మీద కొంచెం బటర్ వేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాజీ మసాలా ఉంది కదండి, అది కొంచెం వేసుకుందామండి. వేసుకొని పావు తీసుకొని మనం పావుని మజ్జికి కట్ చేసుకుందామండి. పావు తీసుకొని దాన్ని మజ్జిగ కట్ చేసుకొని దాన్ని ఈ మసాలాలోని ఫ్రై చేద్దాం. 2 వైపులా బాగా మసాలాలోని ఫ్రై చేసుకోవాలండి ఈ పావుని. అప్పుడే పావు మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పావు బజీ మసాలా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పావుని మనం ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే
అట్లాగే మనం ముందు చేసుకున్న భాజీని వేసుకుందాం అండి. కొంచెం ఉల్లిపాయల ముక్కలను పెట్టుకుందాం, ఒక నిమ్మ చెక్కను పెట్టుకుందాం, కొంచెం బటర్ వేసానండి. దాని తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు నా వీడియో. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనుకున్నా, నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.